Okay, guys. Okay. You know? Right. Now we'll go. Over things. Jai Telangana. Jai Telangana. Keshar gar nay gatto. Mastra gar nay gatto. Jai Telangana. Jai Telangana. Jai Telangana. Jai Telangana. Jai Telangana. Jai Telangana. KCR gar keep meraku atlagane mana yuvanayakulu KTR gari keep meraku da miryalguda gauravana stand support pedalu prasara gar adeshansaram gram samitilo yese danda baganga ee roju ganesh pad gramamlo gram shakha adhyakshuluga mitrudu maadi ganesh sarpanch garu saidanayak garini ennukunnanduku mukhyanga saida gari karyavartyaniki gautanga migata anumandam sanghalaina yuvajana sangham mahila sangham karmika sangham raitu vibhagam anni pakshala varaku kuda గణేష్ పాడుకి మీద మనం గౌరవ ఎమ్మెల్యే గారికున్న ప్రత్యేకమైన చెరవతోటి ఎన్నో ఆటంకాలు వచ్చినా మీ అందరికీ కూడా తెలుసు మన ప్రజలు ఎప్పుడు విపరీతాలు చెప్తా ఉండేది గౌరవ నాయక్ గారు కానీ లేకుంటే మాజీ సర్పంచ్ చలపతి గారు కానీ సైద నాయక్ గారు కానీ ప్రస్తుతం సర్పంచ్ సైద నాయక్ గారు కానీ సైదు గారు కానీ తర్వాత యువకులు రమేష్ కానీ మేషా కానీ వీళ్ళంతా కొంతమంది మనం యువకులందరూ కూడా ఎప్పుడు కూడా మాకు ఈ రోడ్డు కావాలని చెప్పి చెప్తే సార్ ఆ రోడ్డు కోసం ఎమ్మెల్యే గారికి రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకత్వం దగ్గరికి కానీ రకరకాల ఒత్తిళ్ళు వచ్చినా హై లెవెల్ ఒత్తిడి చేస్తే కూడా లేదు లేదు నాకు ఆ ఊరు ముఖ్యం నాకు ఆ ఊరు వాళ్ళకి నేను మాట ఇచ్చిన ఎలక్షన్ టైంలో వాళ్ళ రోడ్డు తప్పకుండా నేను వేసి తీరాలని చెప్పి ఆ రోడ్డు వాళ్ళు కోర్టు పోయి ఇంకేదో డిస్టర్బ్ చేయాలని చెప్పి వాళ్ళు కోర్టు స్టే ఇదనే లోపలనే మన గౌరవ శాసనసభ్యుల గారి సహకారంతో ఆ కాంట్రాక్టర్కి ఒక కాంట్రాక్టర్ ఇంకో కాంట్రాక్టర్ని తోడు చేసి దాన్ని రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఎందుకంటే మనకు చెప్పిన మాట ప్రకారం ఉన్న గౌరవ మన శాసనసభ్యులు భాస్కరరావు గారికి మనందరం కూడా మీ గణేష్ పాటలు ఉంటే చాలా ప్రేమ ఉన్నది మనందరం కూడా గణేష్ పాడు ఊరూరే ఆయన అయినట్టు ఉండాలని చెప్పి దాంతోపాటుగా మన గణేష్ పాడులో ఇంకేమైనా మిగిలిన ఉన్న అరకొర పనులు కానివ్వండి కొంచెం మన యువకులందరూ కూడా కొద్దిగా ఏదైనా ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలలో కూడా మీ గణేష్ పాడిని తప్పకుండా ముందు ఉంచుతాం మన పెద్దలు చెప్పినట్టు చలపతి గారు కానీ గౌరవ నాయక్ గారు కానీ లేకుండా ఇప్పుడున్న సర్పంచ్ మీరందరూ చెప్పినట్టుగా అవసరం అనుకుంటే మళ్ళీ ఒకసారి పెద్దలు సుఖేందర్ రెడ్డి గారి సహకారం తీసుకొని మన గౌరవ శాసనసభ్యుల గారితో ఒక ఏదైనా మీటింగ్ కూడా ఏర్పాటు చేసి మీ ఊరు వాళ్ళందరికీ కూడా మనం ఏం చేస్తున్నాం మీకు ఏం అవకాశాలు ఉన్నాయి చేయవలసిన ఏంది మిగిలిన పనులు ఏంది జనరేట్ మనం మళ్ళీ మీ ఊరు వాళ్ళందరితో సపరేట్ ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి మీ అందరికీ సభముఖంగా తెలియజేస్తా ఉన్నాం దాంతోపాటుగా ఇంకేమన్నా చిన్న చిన్న ఏమైనా విషయాలుంటే ఎప్పటికప్పుడు మీరు ఊర్లో పెద్దలందరూ కూర్చొని మాట్లాడుకుని మీరు మాకు చెప్పడం కాదు మీరు ఆర్డర్ ఇచ్చినట్టే మీరు ఏ పని చెప్తే అది మనం చేయగలిగిన పనులు ఏమైనా చేయడానికి మన మండల నాయకత్వం జడ్పీడీసీ గారు కానీ ఎంపీపీ గారు కానీ పెద్దలు వీరకొట్టిరెడ్డి గారు కానీ నేను కానీ మీ అందరం కూడా మీ గ్రామానికి ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చి మీ అందరూ కూడా ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాం ఎందుకంటే మీరు ఒకటి మాత్రం ఆలోచన చేయండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు ఎట్లా ఉన్నాయి మన ఊర్లు ఎట్లున్నాయి మన పల్లెలు ఎట్లున్నాయి మన పక్కన ఉన్న తండలు అనేట్లున్నాయి తర్వాత మనకి ఈ రోజున్న పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన మండలంలో ఎన్ని గ్రామ పంచాయతీలు కొత్తగా సపరేట్ చేసినాం తర్వాత ఎన్ని నిధులు వచ్చాయి ఇంతకుముందు ఏదైనా ఒకటి ఒక గ్రామ పంచాయతీ కింద 6-7 తండలు ఉన్నప్పుడు ఒక ఏదైనా నిధులు వస్తే ఒక ఊరికి వచ్చేది లేదు ఇంకా పెన్షన్ విషయానికి వస్తే కూడా ఎవరైనా పెన్షన్ కావాలంటే ఉన్నోళ్ళు